యోగ సాధకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు మనం సమకోణ ఆసనం ఎలా సాధన చేయాలో నేర్చుకుందాం. మొదట తాడాసన స్థితిలో నుంచొని 5 మార్లు దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెట్టాక 2 చేతులను నడుముపైనుంచి 2 కాళ్ళ మధ్యలో 4 నుంచి 4.5 అడుగు దూరం తీసుకోవాలి. 2 పాదాలు ఒకే సరళ రేఖ మీద ఉండాలి. 2 పాదాల యొక్క ముఖ స్థితి నేరుగా ఉండాలి. ఇప్పుడు బాగా శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెడుతూ వెనుకకు వంగి నడుముని కొద్దిగా ముందుకు నెట్టి తర్వాత శ్వాస తీసుకొని మరలా విడిచిపెడుతూ నెమ్మదిగా ముందుకు వంగి 2 చేతులను భూమిపైన ఉంచాలి. తర్వాత నెమ్మదిగా 2 పాదాలను కొద్ది కొద్దిగా జరుపుతూ తలను నేల మీద ఉంచి ప్రసారిత పాద ఉత్తానాసన స్థితిలో కాసేపు ఉండాక ఇప్పుడు నెమ్మదిగా పాదాలను కొద్ది కొద్దిగా పక్కకు అటువైపు ఇటువైపు జరుపుకుంటూ రావాలి. తర్వాత తలను నెమ్మదిగా పైకెత్తి 2 చేతుల మీద స్థిరంగా నిలిచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లేచి కూర్చోవాలి. చేతులు 2 హృదయం దగ్గర చేర్చి నమస్కరిస్తూ ఉండాలి. ఇప్పుడు 2 కాళ్ళు కూడా ఇంచుమించు 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. సమకోణం అంటే 180 డిగ్రీల కోణం. ఇలా 2 కాళ్ళు పక్కకు చక్కగా చాపి 180 డిగ్రీల కోణంలో ఉంచడాన్ని సమకోణ ఆసనం అంటారు. ఇక్కడ ఆసన స్థితిలో 5 మార్లు దీర్ఘ శ్వాస తీసుకొని విడిచిపెట్టాక తర్వాత 2 చేతులను విడిచిపెట్టి చేతులను నడుము పక్కగా చేర్చి 2 కాళ్ళను శ్వాస విడిచిపెడుతూ ఒకటిగా కలిపి దండాసన స్థితికి రావాలి. ఇప్పుడు సమకోణాసనం యొక్క ప్రయోజనాలు. సమకోణం అంటే భూమికి సమాంతరంగా 2 కాళ్ళు చాచి ఉంచుట, 180 డిగ్రీల కోణం. ఈ యొక్క ఆసన సాధన వలన సయాటిక సమస్య తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు, మజిల్ క్రాంప్స్ అంటే కండరాలు పట్టి వేస్తూ ఉంటాయి, పిక్కలు తొడలు, అటువంటి సమస్య కూడా తగ్గుతుంది. కాలి మడమల దగ్గర ఉన్న తేడాలను కూడా సరిచేయబడతాయి. మోకాళ్ళ కింద కాలి మడమల నుండి వ్యాపించి ఉన్నటువంటి హ్యామ్ స్ట్రింగ్ మజిల్ కండరపు స్నాయువులు అంటారు. ఇవి ఎక్కువగా సాగుట చేత శక్తివంతమవుతాయి. కాళ్ళ యొక్క కదలికలు దీర్ఘకాలం చాలా చురుగ్గా ఉంటాయి. ఇక పురుషులలో మూత్రాశయ సమస్య, అదేవిధంగా మూత్రాశయం మెడ చుట్టూ ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్రంథి అతి శక్తివంతమవుతుంది. ఇది దీర్ఘకాలం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఈ ప్రోస్టేట్ వాపు ఉన్నవారు కూడా ఈ ఆసన సాధన చేయటం వలన తగ్గిపోతుంది. హెర్నియా సమస్య నివారించబడుతుంది. ఇక స్త్రీలలో ఋతుక్రమ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, అటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆసనం. గర్భకోశం శక్తివంతమవుతుంది. అధునాతనంగా ఇప్పుడు చిన్న వయసులోనే స్త్రీలు పీసీఓడి అనే సమస్య చేత బాధింపబడుతూ ఉంటారు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్ అనేటటువంటి అండాశయ బలహీనమైన అండాలు విడుదలవుతూ ఉంటాయి, అటువంటివి కూడా నివారించబడతాయి. అంబికల్ హెర్నియా, ఇంగినల్ హెర్నియా ఇవి కూడా నిరోధించబడతాయి. ఉన్న క్రమేపీ తగ్గుతుంది. హైడ్రోసెల్ సమస్య రాదు. మూత్రకోశ సమస్యలు కూడా రావు. ఉన్న క్రమేపీ సాధనతో తగ్గుతాయి. ఈ ఆసనం అందరూ సాధన చేయవచ్చు. వెరికోసిస్ వేయించి ఉన్నవారికి కూడా మంచిది. అందరికీ నమస్తే.